ఈ రోజున బోట్ సేఫ్టీ గురించి విస్తృతంగా టూరిజం మినిస్టర్ గారు మరి సెక్రటరీ నేను అండ్ ఎండి టూరిజం గారు అందరం కలిసి రివర్ కన్జర్వేటర్స్ ఆఫ్ గోదావరి రివర్ అండ్ కృష్ణా రివర్ అండ్ ఆల్సో పోర్ట్ ఆఫీసర్స్ వారందరితో పాటు ప్రైవేట్ బోట్ ఆపరేటర్స్ అందరితో కలిసి చర్చించడం జరిగింది. ఈ రోజున ముఖ్యంగా ఈ బోటు ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండేదానికోసం గతంలో 3-man కమిటీ రిపోర్టు ఆధారంగా మరొకసారి ఈ సంవత్సరం కూడా ఒక కమిటీ మీటింగు ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చైర్మన్గా పెట్టడం జరిగింది. ఆ కమిటీ మీటింగ్ యొక్క రికమెండేషన్స్ ఫైనల్ అవుతున్న సందర్భంగా ప్రైవేట్ ఆపరేటర్స్తో మాట్లాడినప్పుడు ముఖ్యంగా మేము చెప్పిన విషయాలు ఏమిటంటే ఈ ప్రక్రియ మొత్తం మేము చేస్తున్నది టూరిజం బోట్స్కి సంబంధించింది, కానీ మిగతా బోట్స్ గురించి కాదు. అనగా ట్రాన్స్పోర్ట్ బోట్స్, శాండ్ బోట్స్, ఫిషర్మెన్ బోట్స్ వీటికి సంబంధించింది కాదు. మేము పెట్టిన మీటింగ్ కేవలం టూరిజం బోట్స్. ఈ టూరిజం బోట్స్లో టూరిజం కార్పొరేషన్ ఓన్ చేస్తున్న కొన్ని బోట్స్, మరి ప్రైవేట్ పరంగా కూడా టూరిస్ట్ కోసం పెడుతున్నటువంటి బోట్స్, ఈ బోట్స్ గురించే మేము మాట్లాడుకుంటున్నాం. ఆ మిగతా బోట్స్కి వేరే డిపార్ట్మెంట్స్, వేరే చట్టాలు వర్తిస్తాయి, వాటి గురించి మేము ఇప్పుడు కవర్ చేయడం లేదు. టూరిజం బోట్స్, టూరిస్ట్ బోట్స్ వచ్చే వరకల్లా మనం ముఖ్యంగా ఒక బోట్ ఫిట్నెస్ అనేది చాలా ప్రాధాన్యతతో ఉన్నది, ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో బోట్స్ ప్రత్యేకంగా 15 సెప్టెంబర్ కచ్చలూరు బోట్ యాక్సిడెంట్ తర్వాత 16 తారీఖున నిర్ణయం తీసుకున్న ప్రకారము బోట్స్ అన్నింటినీ కూడా రీచెకింగ్ చేయాలి. దీనికి పవర్స్ ఉన్నటువంటి పోర్ట్ అథారిటీస్, పోర్ట్ ఆఫీసర్స్ ఇన్లాండ్ వెజల్ రూల్స్ ప్రకారము ఈ బోట్స్ని చెకింగ్ చేయాలి. చెకింగ్ చేసి లైసెన్స్ కండిషన్స్, ఆ బోట్ స్టెబిలిటీ, హల్ స్ట్రక్చర్, బాయన్సీ ఇట్లాంటి ప్రధానమైనటువంటి అంశాల ప్రకారము ఆ లైసెన్స్ కండిషన్స్ వారు పాటించారా లేదా, అదేవిధంగా ఎక్విప్మెంట్, లైఫ్ జాకెట్స్, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్, లైఫ్ రాఫ్ట్ ఇలాంటివన్నీ కూడా సదుపాయాలు కల్పించారా లేదా అనేటటువంటి విషయాల్లోకి పోతూ ఈ పోర్ట్ అథారిటీస్ మరొకసారి చెకింగ్ చేయాలి. చెకింగ్ చేసిన తర్వాతనే మళ్ళీ లైసెన్స్ ఇచ్చిన తర్వాత వారు నడపొచ్చు అనేటటువంటి డెసిషన్ ఆ రోజు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారం అలా చేయడం జరిగింది. అది ఒక నిషేధం కాదు, అదేమిటంటే వాటిని మళ్ళీ ఎటువంటి ప్రమాదం లేకుండా చేయమనేటువంటిది. సో అట్లాంటి ఒక ప్రక్రియ ఇప్పుడు జరుగుతూ ఉంది, దాన్ని సమీక్షించడం జరిగింది. ఇందులో దాదాపుగా ఈ రోజున 97 బోట్స్ మనకి అప్లికేషన్ చేసి ఆ ఇన్స్పెక్షన్ ప్రాసెస్లో ఉండగా దాదాపు 22 బోట్స్కి వాళ్ళు ఫామ్ 5, అనగా ఏ రిపేర్లు చేయాలనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని వారి స్థాయిలో పెండింగ్ ఉన్నవి. అది కాగా మరీ ఇంపార్టెంట్, బోట్స్ ఫిట్ అయిపోగానే ఆ తర్వాత కూడా వారు ఆపరేషన్స్ మొదలుపెట్టడానికి మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క రూట్ పర్మిషన్ కూడా అవసరం ఉన్నది. ఈ రూట్ పర్మిషన్ ఇవ్వాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ బ్యాథిమెట్రిక్ సర్వే, గోదావరి రివర్లోను కృష్ణా రివర్లోను ఈ సర్వే చేసి దానికి అనుగుణంగా ఆ తర్వాత రూట్ పర్మిషన్స్ ఇవ్వలేను. అది కూడా ఒక చర్చించడం జరిగింది. ఇవి రెండూ జరిగిన తర్వాత మరోపక్క డ్రైవర్స్కి లైసెన్సెస్ అవసరము, దానికి ఆ డ్రైవర్స్ 18 రోజులు ట్రైనింగ్కి వెళ్ళి చేయాలనేటటువంటి ఈ 3 అంశాల మీద ఈరోజు చర్చ జరిగిందండి. అదే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన రాష్ట్రంలో తిరుగుతున్న బోట్లు ఎన్ని ఉన్నాయంటే ఏపీటీడీసీ బోట్స్ 54 బోట్లు ఉన్నాయి, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ ప్రైవేట్ బోట్స్ ఈ కాకినాడ డివిజన్లో 161 ఉన్నాయి, మచిలీపట్నం డివిజన్లో 147, అంటే సుమారు 300 బోట్లు ఉన్నాయి. వీటిల్లో ఇప్పటివరకు ఇన్స్పెక్షన్ చేసింది
85 కాకినాడ డివిజన్లో చేశారు, 97 మచిలీపట్నం డివిజన్లో చేశారు, ఒక 50 మచిలీపట్నం డివిజన్ ఇన్స్పెక్షన్ చేయలేదు ఇంకా, అలాగే 76 ఏమో కాకినాడ డివిజన్లో చేయలేదు. వీటికి పర్మిషన్ అథారిటీ ఇచ్చేది ఏంటంటే కాకినాడ డివిజన్కేమో కాకినాడ పోర్టు అధికారి ఇస్తాడు, మచిలీపట్నం డివిజన్కేమో మచిలీపట్నం పోర్టు అధికారి ఇస్తాడు. ఈ బోట్ ఫిట్నెస్, ఈ లైఫ్ జాకెట్స్, తర్వాత లైఫ్ బాయ్స్, తర్వాత ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఫైర్ సేఫ్టీ, అలాగే ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ పవరు, నావిగేషన్ లైట్స్, నావిగేషన్ జీపీఎస్, ఎలక్ట్రికల్ వైరింగ్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవో, అలాగే ఫిక్స్డ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో లేవో, ఇవన్నీ కూడా చూసి పర్మిషన్ ఇచ్చేది పోర్టు అధికారి ఇస్తాడు. ఈ పోర్టు అధికారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఓకే అని చెప్పిన తర్వాత మళ్ళీ రివర్ కన్సర్వేటర్ అని ఉంటాడు ప్రతి రివర్కి. కృష్ణాకి ఒక ఈ ఉన్నాడు స్వరూప్ అని, అలాగే గోదావరికి ఒక ఈ ఉన్నాడు మోహన్ రావు అని, ఇరిగేషన్ వాళ్ళు రూట్ సర్వే చేసి వాళ్ళు రూట్ ఓకే అయిన తర్వాత, వీళ్ళు ఓకే అయిన తర్వాత ఇప్పుడు రేపు అప్పుడు ఈ బోర్డ్స్ తిప్పుకోవచ్చు. కానీ దానికి కూడా ఒక డెడ్ లైన్ పెట్టాము, ఇప్పటికే 2 నెలల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. అదే వాళ్ళు కొన్ని ఇబ్బందులు చెప్పారు. ఈ రూట్ సర్వేకి మ్యాథమెటిక్ సర్వే అని సైంటిఫిక్ సర్వే ఉంటుంది, దానికి ఈ కృష్ణా వరకు అయితే గతంలో చేశారు, ఇప్పుడు చేస్తాం, 15 రోజులు అయిపోతుందని చెప్పారు. ఈ గోదావరికి కూడా ఒక 20 డేస్ టైం ఇచ్చాం, అది మ్యాక్సిమం 1 మంత్లో చేయమని. తప్పనిసరిగా చేసి ఆ రూట్ సర్వే, ఈ బోట్ ఫిట్నెస్ 2 అయిన తర్వాత మళ్ళీ డ్రైవర్స్ సరంగులకి లైసెన్స్ ఇవ్వాలి. ఈ సరంగులు ఏంటంటే గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చేది, అలా కాకుండా వీళ్ళకి ఒక 18 రోజులు కోర్సు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత కాకినాడలో వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు డ్రైవర్లందరికి కూడా. డిసెంబర్ 10 రాసుకోండి, డిసెంబర్ 10కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి లైసెన్స్ రెన్యువల్ చేస్తారు. వాళ్ళ 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా, 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కంపల్సరీ ఎగ్జామ్లో పాల్గొని అయిన తర్వాతే ఈ బోటు తిప్పడానికి వాళ్ళకి అర్హత వస్తుంది. ఈ 3 కూడా కంపల్సరీ, ఫిట్నెస్ ఏమో పోర్టు అధికారి, రూట్ మ్యాప్ ఏమో రిజర్వ్ కన్సర్వేటివ్ అధికారి, అలాగే కాకినాడ పోర్టు అధికారి మళ్ళీ వీళ్ళకి డ్రైవర్స్కి సారంగులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు 15 తారీఖు. ఆల్రెడీ లైసెన్స్ ఉంటే ఓకే, కొంతమందికి ఉంది, కొంతమందికి చాలామందికి లేదు. కాబట్టి ఆ 18 డేస్ ట్రైనింగ్ ఎక్కడ సార్ తీసుకున్నది? ఈ దేంట్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది ఎన్ఐఎస్ఎస్ అనేది, దాంట్లో వీళ్ళకి ఒక సైంటిఫిక్ వేలో ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళకి. 18 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. అది స్పోర్ట్స్కేమో, స్పోర్ట్స్ బోట్స్కేమో గోవాలో ఉంది, అది మామూలు బోట్లకేమో హైదరాబాద్ ఉంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ తీసుకుని 15 తారీఖున వీళ్ళు పెట్టిన ఎగ్జామ్లో పాస్ అయ్యి క్వాలిఫై అయితేనే డ్రైవర్స్కి తిప్పొచ్చు. ఈ 3 అయిన తర్వాత, ఈ 3 ఉంటేనే తప్పనిసరి తిప్పమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. వీటితో పాటు ఇవన్నీ మానిటర్ చేయడానికి, ఇవి అయిపోయిన తర్వాత కూడా డే టు డే మానిటరింగ్ చేయాలి కదా, దానికి రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఈస్ట్ గోదావరి జిల్లా ముమ్మిడివరంలో దగ్గర పశ్చిమగోదావరి వరల్డ్ ఫిషర్మెన్స్ డే ఉంది, ముమ్మిడివరం నియోజకవర్గంలో 21వ తారీఖున ఒక ఈ కంట్రోల్ రూమ్స్కి 9 కంట్రోల్ రూమ్స్ వారు ఫౌండేషన్ అయిపోతున్నారు. వాటిల్లో ఆ 9 కంట్రోల్ రూమ్స్ కూడా ఫౌండేషన్ అక్కడే వేస్తున్నారు 21వ తారీఖున. వాటిల్లో సింగనపల్లి వెస్ట్ గోదావరి డిస్టిక్ ఒకటి, పేరంటాలపల్లి వెస్ట్ గోదావరి డిస్టిక్ ఒకటి, గండిపోచమ్మ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఒకటి. రాస్తున్నారా స్లోగా చెప్పిన? సింగనపల్లి వెస్ట్ గోదావరి డిస్టిక్, పేరంటాలపల్లి వెస్ట్ గోదావరి డిస్టిక్, గండిపోచమ్మ ఈస్ట్ గోదావరి డిస్టిక్, పోచవరం ఈస్ట్ గోదావరి డిస్టిక్, రాజమండ్రి ఏ ఘాట్ అది, పద్మావతి ఘాటు రాజమండ్రిలో ఈస్ట్ గోదావరి డిస్టిక్, అలాగే విజయవాడలో బెరం పార్క్ కృష్ణానది మీద కంట్రోల్ రూమ్, అలాగే విశాఖపట్నం రిషికొండ, కర్నూలు డిస్టిక్ శ్రీశైలంలో ఒక కంట్రోల్ రూమ్, అలాగే నాగార్జున సార్ గుంటూరు డిస్టిక్లో కంట్రోల్ రూమ్. 9
తొమ్మిది కంట్రోల్ రూమ్స్కి ఫౌండేషన్ శంకుస్థాపన కార్యక్రమం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి చేతుల మీదుగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మడివరం నియోజకవర్గంలో ఒకే చోట ఫౌండేషన్ స్టోన్ వేయిస్తున్నాం. అవి కూడా మూడు నెలల్లో కంప్లీట్ చేపిస్తాం. చేపించి ఈ ప్రతి కంట్రోల్ రూమ్లో కూడా ఐదుగురు అధికారులు ఉంటారు, అది కూడా రాసుకోండి. ఒక టూరిజం డిపార్ట్మెంట్ అధికారి, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారి, అంటే మెమ్ఆర్ఓ స్థాయి అన్నమాట, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి, న్యాచురల్ డిజాస్టర్ మేనేజ్మెంటు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఐదుగురు అయ్యారా. ఇరిగేషను, టూరిజము, పోలీసు, రెవెన్యూ, న్యాచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఎంఆర్ఓ అంటే వీళ్ళందరూ పనిచేస్తారు, ఎంఆర్ఓ అంటే వీళ్ళందరూ పనిచేస్తారు. సో ఇది మానిటరింగ్ కూడా ఈ పర్మిషన్స్ ఇచ్చేసి వదిలేసి వీళ్ళిద్దరికి. అలా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మొన్న ఆరుగురు కమిటీ వేశారు, ఆరుగురు ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ. ఈ ఆరుగురు అధికారులు, ఆరుగురు ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ఆ పై మూడు పర్మిషన్ ఇచ్చే ముందు ఫాలో అవ్వాలి స్ట్రిక్ట్గా. బోట్లు అధికారి ఏమో బోట్లు చెక్ చేయాలి, ఇరిగేషన్ అధికారి ఏమో రూట్ చెక్ చేయాలి, మళ్ళీ డ్రైవర్స్ కూడా సారంగులు కూడా టెస్ట్ పెట్టి లైసెన్స్ ఇవ్వాలి. దానితో పాటు అయిపోయిన తర్వాత బోట్లు తిరిగేటప్పుడు ఈ కంట్రోల్ రూమ్స్ తప్పనిసరిగా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ చేయాలి. సో వారికి ఆదేశాలు ఇవ్వడం ఏం జరిగిందంటే అధికారులకి ఎవరు కూడా ఫోన్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వద్దు, ప్రతిదీ కూడా బ్లాక్ అండ్ వైట్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటేనే బోట్లు తిప్పటం కానీ ఆపటం కానీ చేయాలి. వాళ్ళు మాకు ఫోన్ చేశారు, వీళ్ళు ఫోన్ చేసి ఎవరికి ఈ దేశంలో ఏంటంటే ఎవడొకడికి ఎవడొకటి తెలుస్తూ ఉంటాడు, ఏదో రాజకీయ నాయకుడు, ఎవడొకడికి ఏదో కులం, ఏదో పార్టీ, ఏదో ఉంటుంది రెపులేషన్. కాబట్టి ప్రతిదీ కూడా బ్లాక్ అండ్ వైట్లో ఇస్తేనే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వమని మా సెక్రటరీ గారు మేము కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అలాగే ఒక అవినీతి రహితంగా వాళ్ళు ఏ పార్టీ వారైనా, ఏ కులం వారైనా, బోట్ ఆపరేటర్స్ చెప్పాం, ఒక 5 లక్షలు 10 లక్షలు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా తప్పనిసరిగా ఈ రూల్స్ ఫాలో అవ్వండి, ప్రొఫెషనల్గా మెయింటైన్ చేయండి. ఇప్పుడు గోవా లేని బోట్లు దిగుతున్నాయి, కేరళ లేని బోట్లు దిగుతున్నాయి, ప్రపంచ దేశాలు లేని బోట్లు దిగుతున్నాయి, మరి అక్కడ ఎందుకు యాక్సిడెంట్ జరగట్లా మందిరం ఏం జరుగుతుందంటే ప్రొఫెషనలిజం తక్కువటం వలన. కాబట్టి ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక ప్రొఫెషనల్ వేలో ఈ టూరిజం డిపార్ట్మెంట్ నడిపించాలి, స్వదేశీ టూరిస్టులు, విదేశీ టూరిస్టులని అట్రాక్ట్ చేయాలి, అలాగే మన రాష్ట్రానికి కూడా ఆదాయం పెంచాలి. ఎలా, అట్ ద సేమ్ టైం టూరిస్టుల యొక్క సేఫ్టీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వమని ప్రైవేట్ ఆపరేటర్స్ని ఇది హైలీ ట్రాన్స్పరెంట్గా చేయమని చెప్పాం అధికారులకి. ఈ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ కూడా, టూరిస్ట్ ఆపరేటర్ కూడా చెప్పాం, బోట్ ఆపరేటర్ కూడా ఈ రూల్స్ ఫాలో అయితే మీరు ఎవరికి కూడా న్యాయ పైసలు అంచవలసిన అవసరం లేదు, ఏ అధికారికి కూడా అడిగినా కూడా మాకు చెప్పండి, వీ విల్ టేక్ యాక్షన్ అని చెప్పాం. ఒక అవినీతి రహితంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తప్పనిసరిగా ప్రొఫెషనల్ వేలో ఈ డిపార్ట్మెంట్ నడిపిద్దామని డిసైడ్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి ఆదేశాల ప్రకారం, సూచనల మేరకు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా చేస్తాం. దీనికి మేము డెడ్ లైను డిసెంబర్ 15 పెట్టుకున్నాం, ఇవాళ 19 కదా, ఒక 1 మంత్ లోపు ఈ కార్యక్రమాలన్నీ చేసి కూడా మీ బోట్లు ఆపరేట్ చేయాలని. ఫుల్ ఫ్లెజ్డ్గా అన్నీ రెడీ అయిన తర్వాతే, అన్ని కండిషన్లు ఉన్న తర్వాతే, సారంగులు కూడా ఈ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాతే, ఎలాంటి రికమెండేషన్ లేకుండా, ఎలాంటి లంచాలు లేకుండా, ఫుల్ ఫ్లెజ్డ్గా రూల్స్ అన్నీ పక్కాగా తయారైన తర్వాత 4 రోజులు టైం ఇచ్చాం అధికారులకు కానీ, ఆ బోట్ ఆపరేటర్స్ కూడా. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఒక పారదర్శకంగా ఈ ఓషన్లో కానీ, రివర్లో కానీ ఈ బోట్లు నడిపించడం, గతంలో జరిగిన తప్పుల్ని మరి గుణపాఠంగా తీసుకుని ఫ్యూచర్లో ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా, ఎలాంటి ఇది లేకుండా చర్యలు తీసుకోమని అధికారులను కోరడం జరిగింది. తప్పనిసరిగా 4 రోజుల్లో ఇవన్నీ కూడా సిద్ధం చేసి వీటిని రిలీజ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తాను. ఓకే, ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు సీఎం గారు చెప్పింది ఏంటంటే పాత బోట్లు కూడా, ఇప్పుడు అదేనండి ఈ మీటింగ్ అందుకే ఇండియన్ వెసల్స్ యాక్ట్ కింద 2017లో వచ్చింది. గతంలో 50 ఏళ్ళు 100 ఏళ్ళు తిరుగుతున్నాయి బోట్లు. ఇండియన్ వెసల్ యాక్ట్ కింద కొన్ని నేషనల్ స్టాండర్డ్స్ పెట్టారు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, అది అన్ని రాష్ట్రాలు కూడా వర్తిస్తుంది, అది మన ఒక రాష్ట్రానికి కాదు. ఆ ఐవీ యాక్ట్ కింద ఏవైతే పెట్టారో నామ్స్ అండ్ స్టాండర్డ్స్ వాటిని స్ట్రిక్ట్గా ఫాలో అని చెప్పారు. గతంలో ఒక ఉన్నా కూడా 2017లో వాళ్ళు కొన్నింటికి ఎగ్జెంప్షన్ ఇచ్చారు పోర్టు అధికారులు. ఇప్పుడు అలాంటి ఎగ్జెంప్షన్స్ ఇవ్వద్దని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సారంగులకి, డ్రైవర్స్ కానీ, బోట్స్ కానీ ఎవరికి కూడా నో ఎగ్జెంప్షన్, స్ట్రిక్ట్గా రూల్స్ 100% కంప్లై అయిన వాళ్ళకే ఇవ్వమని చెప్పారు. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు మా బస్సులు ఉన్నాయి, 150 బస్సులు ఉన్నాయి నాకు,
15 ఏళ్ళ తర్వాత బస్సు నడవడానికి ఏది లేదు. 15 ఏళ్ళైనా కూడా బస్సు కండిషన్ ఉందని తిప్పుతాను మంత్రి అంటే నడవదు, అది ఖండం చేసుకోవటం, అది లేదా స్క్రాప్లు అమ్ముకోవటమే. మీకు అర్థం చెప్పింది, మీరు చెప్పిన దానికి ఆన్సర్ చెప్తాను. ఉన్న బోట్లు కూడా కండిషన్ లేవు, యాజ్ పర్ ది ఐవి యాక్ట్ నామ్స్ అండ్ స్టాండర్డ్స్ ప్రకారం లేవు అనుకోండి, ఆడ అమ్ముకోవాలి కానీ స్క్రాప్ చేసుకోవాలి, ఖండం చేసుకోవాలి అంతే. కరెక్ట్ పాయింట్కి వచ్చి అదే చెప్తున్నా మీకు. అసలు వాళ్ళకి నవంబర్ 2019 వరకు లైసెన్స్ ఇచ్చారు వాళ్ళకి, అది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది. ఆల్రెడీ లైసెన్స్ కొన్ని ఎగ్జిస్టింగ్లో ఉంది, లైసెన్స్ ఎగ్జిస్టింగ్ ఉన్నా లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయినా అందరూ కూడా దయచేసి మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి బోట్స్ వెరిఫికేషన్ కోసం, చేసుకుని ఫ్రెష్ అప్రూవల్ తీసుకోవాలి, అదే చెప్తాను నేను. అలా కొంతమంది సారంగులు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి బోట్లు నడిపించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా 18 రోజులు కోర్స్ ప్రొఫెషనల్ కోర్స్ ట్రైనింగ్కి వెళ్ళి రేపు డిసెంబర్ 10వ తారీఖున పెట్టబోయే కాకినాడ ఎగ్జామ్ రాయాలి, రాసి క్వాలిఫై అయితేనే వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇరిగేషన్ అధికారులు కూడా రూట్ మ్యాప్ ఆ బ్యాచ్కి సర్వే చేసి ఇవ్వాలి, ఈ 3 కంప్లీట్ అయితేనే బోట్లు తిప్పడానికి అధికారం ఉంటుంది. టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ బోట్స్ అయినా ప్రైవేట్ బోట్స్ అయినా బోట్లు తిప్పేటప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఈ 9 చోట్ల కంట్రోల్ రూమ్లు పెట్టమన్నారు. కంట్రోల్ రూమ్లు పెట్టి తప్పనిసరిగా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ త్వరగా ఉంటుంది. అది అది ఆల్రెడీ మరి మీకు ఐడియా ఉందో లేదో, బోటు కొన్నప్పుడే కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మన వెహికల్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందో బోటు కూడా ఉంటుంది. ఒకవేళ పాత బోటు లేకపోతే కంపల్సరీ చేయించుకోవాలి, దట్ ఈస్ అ మ్యాండేటరీ. ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ, లైసెన్స్ ఎవరు అసలు టూరిస్ట్ బోట్లన్నిటి కూడా. చెప్పండి, అది ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఏమైతే నష్టపరిహారం ఇవ్వాలో అందరికీ నష్టపరిహారం ఇచ్చాం. ఆ ఇన్సూరెన్స్ కూడా ఇన్సూరెన్స్ మీకు తెలుసు కదా జనరల్గా డీల్ అవుతుంటుంది, అది ల్యాక్ కాదు, ప్రొసీజర్ మీకు తెలుసు కదా ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ. అసలు ఇట్స్ మ్యాండేటరీ అండి. ఇప్పుడు మనం కారు కొంటాం, మీరు కారు కొంటారు, బస్సు కొంటాం, ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ. అసలు ఇన్సూరెన్స్ లేకపోతే ఇది సేమ్ బోట్ కూడా అంతే. అర్హత ఏం పెట్టలేదు, 18 డేస్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్స్ ఉంది, వాళ్ళ చదువు ఉండదు కదా ఏమి, 18 డేస్ కోర్స్ ట్రైనింగ్ అయిన తర్వాత ఈ టెస్ట్ పెడతారు, టెస్ట్ పెట్టి టెస్ట్లో క్వాలిఫై ఇస్తారు. ఇప్పుడు అదే కదా మన బాధ, ఇండియాలో మనందరం ఏం చెప్తాం, రూల్స్ చెప్తాం, హెల్మెట్ పెట్టుకుంటా అంటాం, ఎవడో పెట్టుకో, మనం కూడా పెట్టుకోం, ఈవెన్ మీడియా కూడా పొలిటీషియన్స్ అయితే మాకు ఎమ్మెల్యే తెలిసి మంత్రి తెలిసి అంటాం, సీట్ బెల్ట్ పెట్టుకుంటా అంటాం, ఎవడో పెట్టుకోడు, ఎవరు నాపేమని మా కారు ఆపుతాం మంత్రి గారు ఎమ్మెల్యే కారు ఆపుతాం అంటే ఇండియాలో రూల్స్ వైలేటెడ్ పెద్ద ఫ్యాషన్, దట్ ఇస్ నాట్ కరెక్ట్. రూల్స్ అన్నీ ఉన్నాయి, మన భద్రత కోసం ఉన్నాయి, మన సేఫ్టీ కోసం ఉన్నాయి, దయచేసి ప్రజల్లో అవేర్నెస్ రావాలి. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఆదేశాలు, మనం కూడా కామన్ సెన్స్, ఇప్పుడు డ్రంకన్ డ్రైవ్ ఎలా ఉందో ఇది కూడా మనం టెస్ట్లు కండక్ట్ చేయమని చెప్పారు పోలీసు వాళ్ళు, విజిలెన్స్ అని మార్పు పోలీసు వాళ్ళు పెట్టిన అందుకే కదా కంట్రోల్ రూమ్లో. ఇప్పుడు మనిషి మైండ్ సెట్ మీకు తెలుసు, నార్మల్గా ఉంటే ఒకలా ఉంటుంది, డ్రింక్ చేస్తే ఒకలా ఉంటుంది. సో కాబట్టి తప్పనిసరిగా ఈ డ్రైవర్లు సారంగులు కానీ క్లీనర్లు కానీ ఎవరున్నారో వాళ్ళ కండిషన్ ఒకటి, ఫిజికల్ కండిషన్, మెంటల్ కండిషను, లైసెన్స్ ఉంటుంది, లైసెన్స్ ఉన్నా కూడా మీరు అన్నట్టు తప్పుడు పని చేశారనుకోండి వాడు ఏడు తీసిపోతాడు. తర్వాత ఇప్పుడు ఆయన చెప్పినట్టు మనం అనుకున్నాం ఇందాక ఆ ఇష్యూస్ అన్నీ కూడా మనం చెక్ చేయడానికే కంట్రోల్ రూమ్ పెట్టింది. ఇదివరకు ఆ కంట్రోలింగ్ లేదు కదా, ఒకసారి లైసెన్స్ ఇచ్చేస్తే మళ్ళీ 2 ఏళ్ళ వరకు వాడు అడిగోడు కాదు ఇంక, అందుకని కంట్రోల్ రూమ్ సిస్టమ్ పెట్టారు సీఎం గారు. కాబట్టి కంట్రోల్ రూము స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు, 9 కంట్రోల్ రూమ్లు కూడా 9 ప్రదేశాల్లో. అది ఏదైనా జరిగిందని ఇప్పుడు మన చూడండి, మన ఏం చేయమంటున్నారు, లాస్ట్ మన అంటే ఎక్స్పీరియన్స్ లేక జరిగింది. ఇరిగేషన్ వాళ్ళేమో టూరిజం అంటారు, టూరిజం ఇరిగేషన్ అంటారు, వీళ్ళతో కలిసి పోలీసులు అంటారు, వీళ్ళు కలిసి ఏదో అంటే అసలు దేర్ నోబడీ ఈజ్ దేర్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అట్లా ఎవరు ఇవ్వడానికి ఉండదు, మంచి జరిగినా చెడు జరిగినా ఆ కంట్రోల్ రూము, కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ అంటారు ఉంటుంది, ఎవరు తప్పు చేసినా ఏ గవర్నమెంట్ కాదు
ఏది అది కాదండి. ఇప్పుడు అందుకనే కంట్రోల్ రూమ్ సిస్టమ్ పెట్టింది సార్. ప్రైవేట్ బోట్ అయినా గవర్నమెంట్ బోట్ అయినా టూరిజం బోట్ అయినా ఏ బోట్ అయినా కానీ ఆ కంట్రోల్ రూమ్దే బాధిస్తారు. ఓకే సో కాబట్టి అసలు ఇప్పుడు ఇంకా సిస్టమ్ డివేట్ అవ్వడం లేదు. ఇంక ఇంతవరకు అసలు సిస్టమ్ లేదు. అది అసలు పోలీస్ స్టేషన్ అది ఉంటే అది సివిల్ డిస్ప్యూటా గవర్నమెంట్ డిస్ప్యూటా ఇంకోటి అది ఉంటుంది. అసలు పోలీస్ స్టేషన్ లేదనుకోండి ఎవరు చెప్తారు? సో అందుకే రెవెన్యూ ఎంఆర్ఓ అంటారు. లోకల్ కానీ కదా ఫస్ట్ మండల మెజిస్ట్రేట్ అతనే కాబట్టి ప్రత్యేక డిప్యూట్ చేస్తారు. లోకల్ ఎంఆర్ఓ మళ్ళీ వేరే పని ఉంటుంది కదా. ఈ 9 చోట్ల 9 ఎంఆర్ఓలు పెడతారు. పెట్టి వాళ్ళు 5 కంట్రోల్ రూమ్ మొత్తం సిబ్బంది బాధ్యత ఉంటుంది. వాళ్ళందరూ కూడా మేజిస్ట్రేట్ అండర్లో పనిచేస్తారు. మండల మేజిస్ట్రేట్ అండర్లో చేయకపోతే ఇప్పుడు ఎవరు సంబడి షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. లేకపోతే రాజుగారి ఇంట్లో పోల్లాగా అవుతుంది. ఆ డిపార్ట్మెంట్ ఇది డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్. ఓకే సో కాబట్టి అంటే మీకు కూడా తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి. ఈ బోట్లు గురించి ప్రజల భద్రత గురించి ప్రభుత్వం ఎక్సైజ్ చేస్తుంది కాబట్టి ఈసారి ఈ కంట్రోల్ రూమ్స్ రేపు అందుకే స్వయంగా ముఖ్యమంత్రి గారే రేపు 21వ తారీఖున శంకుస్థాపన చేస్తున్నారు. ప్లస్ ఈ ఆదేశాలు కూడా డైరెక్ట్గా పోర్టు కానీ తర్వాత ఇరిగేషన్ కానీ ప్లస్ ఇది డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఈ 3 కోట్లు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వమని చెప్పారు. తర్వాత డ్రైవర్లకే కాదు అసలు బోర్డ్స్లో మద్యం అనేది ఎక్కడ అలవ చేయదని చెప్పారు. టూరిస్ట్ బోర్డు అయినా ట్రాన్స్పోర్ట్ బోర్డు అయినా ఎక్కడ కూడా మనకు తెలుసు కదా మన వాళ్ళకి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అంటే అదే. ఓకే తప్పనిసరిగా వీళ్ళు బాధిస్తుంది ఈ కంట్రోల్ రూమ్ బాధిస్తుంది. 5 మనుషులు పెట్టదు అందుకే మరి ఆ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది చెక్ చేయడం వీళ్ళ కర్తవ్యం. రూల్స్ పెడతామండి. ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు మన పోలీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండి ఆపితే కానీ మన హెల్మెట్ గురించి మాట్లాడడం లేకపోతే ఫైన్ అనే కడతాం. ఎవరు ఆపలేదు మన రోజు హెల్మెట్ పెట్టుకుని వచ్చేస్తా సెక్రటరీకి. మనం ఈ కంట్రోల్ రూమ్ అనేది ఉందా ఉంటేనే వాళ్ళకి కూడా కొంచెం భయం భక్తులు ఉండి ఉంటాయి. ఎక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఓకే అది కూడా రాసుకోండి ఆయన చెప్పిన పాయింట్. ఇప్పుడు ఎక్కడెక్కడైతే టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయో ఆ టూరిస్ట్ స్పాట్లన్నింటిలో కూడా వసతులు మంచి వసతులు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. 13 జిల్లాల్లో కూడా రేపు మాకు సీఎం వార్త కూడా రివ్యూ ఉంది. ఈ మాకు గత రివ్యూలో చెప్పారు 13 జిల్లాల్లో కూడా 13 స్పాట్స్ని ఐడెంటిఫై చేసి ఫస్ట్ పాయింట్ ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని ఒబెరాయ్ కానీ షెరటాన్ కానీ పార్కు అలాంటి తాజ్ తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఇంటర్నేషనల్ టూరిజం మ్యాప్లో పెట్టమని చెప్పారు. కాబట్టి మీరు అన్నట్టు అన్నీ చేయలేకపోయినా ఒక్కసారి మనకు బడ్జెట్ కానీ లిమిట్ ఇవన్నీ కాబట్టి మేము చేయి కొన్ని చేస్తే కొన్ని చేస్తాం లేకపోతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే కానీ ఒక 13 ప్లేస్ ఐడెంటిఫై చేసి ఫస్ట్ 13 జిల్లాల్లో 13 ప్లేసుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో బార్వే బీచ్ ఉంది, విశాఖపట్నంలో రిషికొండ ఉంది, ఇలా ఈస్ట్ గోదావరిలో కొన్ని ఉన్నాయి, మన పిచ్చుకులం కానీ మనం వెళ్ళి చూసాం గోదావరి మధ్యలో అయిపోయింది కొన్ని ఉంది. అలాగే మరి ఇలాగా ప్రతి జిల్లాలో ఒక స్పాట్ని ఐడెంటిఫై చేసి అలాగే నాగార్జునసాగర్ శ్రీశైలము ఒక 5 స్టార్ రేటెడ్ 7 స్టార్ స్పాట్స్ ఐడెంటిఫై చేస్తాం. వాటికి రేపు ముఖ్యమంత్రి గారు అది అనుమతి తీసుకుని వాటికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. భవనాలు అండి ఇప్పుడు మీరు కూడా మన ఎస్కలా ఉంటుంది ఇది 8 సార్లు వరద వచ్చింది చూశారు మీరు. కృష్ణా జిల్లాలో మనందరం ఉంటున్నాం గత 10 ఏళ్ళు ఎప్పుడు ఇంత వరద రాలేదు. అది రివర్ మధ్యలో ఉంది కాబట్టి కొంత దెబ్బతిన్న మాట వాస్తవం, రిపేర్ చేయించిన మాట కూడా వాస్తవం. రిపేర్ చేయించిన తర్వాత కూడా ఈ బోట్స్ వరద వల్ల ఆఫ్ చేసిన మాట కూడా వాస్తవం. ఇప్పుడు అందుకని ఇంత డీటెయిల్గా 2 గంటలు యాక్చువల్గా ఇవాళ వెళ్దాం అనుకున్నాం. భవనాలను ఏదైనా తీసుకుని చూపిద్దాం, బోట్లలో పర్మిషన్ కూడా తీసుకున్నాం రివర్ కన్సర్వేటర్ అథారిటీ. మీకు కూడా ఐడియా వస్తుంది కదా చూస్తాను. కానీ ఆ బోట్ ఆపరేటర్స్ చాలామంది 100 మంది పైన వచ్చారు 13 జిల్లాల నుంచి. ఆ మీటింగ్లో లేట్ అయిపోయింది. ఈసారి వచ్చిన మేము ఏదైనా తీసుకెళ్తాను
బోట్లో చూపిస్తాను. తప్పనిసరిగా భవన్ ఐలాండ్కి కానీ టూరిజం అభివృద్ధికి కానీ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎట్ ద సేమ్ టైం ప్రకృతి కూడా మనం సహకరించాలి. ఇంకా అయిపోయింది, వరద సీజన్ అయిపోయింది కాబట్టి రేపటి నుంచి ఇబ్బంది ఉండదు ఇంకా. ఓకే, మేము అలాగా డబ్బాలు కొట్టుకునే ఎంఏఓలు అయిన అన్ని వేల కోట్లు పెట్టుబడి ఇన్ని లక్షలు మేము చెప్పేది అర్థమైందా? అదే అదే రాగానే ఎంఓలు చేశారు. ఫస్ట్ వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళ రిక్వెస్ట్ ఏంటి, వాళ్ళ ప్రపోజల్స్ ఏంటి తీసుకుంటున్నాం. మేము ఏం గతంలో అన్ని లక్షల కోట్లు పెట్టుబడి వచ్చింది, ఇన్ని లక్షల కోట్లు మేము పేపర్ మీద చూపించడం కాదు. ఒక నిమిషం అండి. అదే 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 ప్రాసెస్ ఉన్నాం. ఫస్ట్ వైజాగ్లో పెట్టాం బ్రదర్, విజయవాడలో పెట్టాం. అది కూడా రాసుకోండి. రేపు 26వ తారీఖున మళ్ళీ మంగళవారం, ఇవాళ మంగళవారం కదా, రాజమండ్రిలో పెడతాం ఇంకొక ఇన్వెస్టర్స్ మీట్. అది ఎక్స్క్లూజివ్గా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి నెక్స్ట్ తిరుపతిలో పెడతాం. ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక ప్రాంతంలో పెట్టిన తర్వాత మా డిపార్ట్మెంటు ప్రాసెస్ ప్రకారం చేసుకుని ఎక్కడా కూడా ప్రభుత్వానికి నష్టం లేకుండా, అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు ఎవరు వస్తున్నారో వాళ్ళకు కూడా నష్టం లేకుండా ఒక ఫీజిబుల్ అయ్యాయి పాసిబుల్ అయ్యాయి చేసుకుని తప్పనిసరిగా రాబోయే రోజుల్లో చెప్పాను కదా 13 జిల్లాల్లో 13 ప్రాజెక్ట్స్ని ఆచరణలో తీసుకురావాలని మా ఉద్దేశం. తర్వాత మిగిలిన చేస్తాం. ఓకేనా? మళ్ళీ చెప్పనా? ఆన్ చేయండి. చాలామంది కొంతమంది మా తెలుగుదేశం సోదరులు మంత్రి గారు ఐఎఫ్ఎస్ఎం మాలేసుకుని చెప్పులు వేసి తిరుగుతారని చెప్పారు. ఆ సోదరులకు కళ్ళు ఉన్నాయో లేవో తెలియదు. మరి 5 సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, అదే పార్టీలో ఉన్నాను, అప్పుడు కూడా చెప్పులు వేసి తిరిగి కానీ అప్పుడు కనిపించాలి వాళ్ళకి. అంటే వాళ్ళ పార్టీలు తెలుగుదేశం పార్టీలు ఉంటేనేమో పవిత్రుణ్ణి, తెలుగుదేశం పార్టీ మారి వైఎస్ఆర్సీపీలు రాగానే అపవిత్రం అయిపోతాను నేను. మరి వాళ్ళ ఎంపీ గౌరవ మాకు మురళీమోహన్ గారు 30 ఏళ్ళ నుంచి చేసుకుంటాడు ఆయన మాల. ఆయన కూడా చెప్పులు వేసి తిరుగుతున్నాడు, గత 5 ఏళ్ళ నుంచి చేసుకున్నాడు. ఇప్పుడు చాలామంది వేసుకుంటారు పేర్లు ఎందుకు కానీ. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు, డయాబెటీస్ ఉన్నప్పుడు, డస్ట్ ఎలర్జీ ఉన్నప్పుడు చెప్పులు వేసుకుంటాం అనేది తప్పు లేదు, సహజం. చాలామంది వేసుకుంటారు. ఇవాళ నా ఏదో మంత్రిని కాబట్టి నాకేదో అధికారం ఉంది కాబట్టి చెప్పులు వేసుకోవట్లేదు. నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా అయ్యప్ప మాల వేసుకుంటున్నాను. నేను పక్కా దేవుణ్ణి నమ్మే వ్యక్తిని. మీరు మన హిందువు ఎవరైనా కానీ రోజుకు ఒకసారి పూజ చేస్తాడు, 2 సార్లు పూజ చేస్తాడు, ముస్లిం 5 సార్లు నమాజ్ చేస్తాడు. కానీ హిందువుగా పుట్టి నేను రోజుకు 3 సార్లు పూజ చేయిందే నిద్రపోను నేను. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసే ముందు, మధ్యాహ్నం లంచ్ చేసే ముందు, సాయంత్రం డిన్నర్ చేసే ముందు పూజ చేస్తేనే నేను ఏదైనా ముట్టుకుంటాను. నేను అంత పక్కా హిందూ మతం పట్ల, దైవం పట్ల పూర్తి విశ్వాసం నమ్మకం వ్యక్తిని. అంటే వాళ్ళు ఏంటంటే ఒక కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హిందూ మతానికి వ్యతిరేకం అనేది క్రియేట్ చేసి అక్కడ ఆర్ఎస్ఎస్కి కానీ బీజేపీకి కానీ మాకు గొడవలు పెట్టాలనేది ఒక ప్రయత్నం వాళ్ళది. దానిలో భాగంగానే మమ్మల్ని ఈ మతం పేరు చెప్పి వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు తప్పనిచ్చి. అది చాలా దురదృష్టం, అంతకంటే నీచం ఇంకోటి లేదు. మనిషి ఎక్కడ పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి మన చేతిలో ఉండదు. ఎలా చనిపోవాలి, ఎక్కడ చనిపోవాలి మన చేతిలో ఉండదు. చావు పుట్టుకుని నిర్ణయించేది భగవంతుడు. నేను హిందూగానే పుట్టాను, హిందూగానే చచ్చిపోతాను. హిందూ మతం గురించి కానీ, దేవుడి గురించి కానీ నాతో మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీ ఎవరికి వెళ్ళి, చంద్రబాబుతో సహా. నేను ధర్మాన్ని నమ్మే వ్యక్తిని నేను. కాబట్టి దయచేసి మన నీచ రాజకీయాల కోసం దేవుణ్ణి మతాన్ని అడ్డుపెట్టుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను, ఫస్ట్ పాయింట్. రెండోది ఇంగ్లీష్ గురించి కూడా చెప్తున్నారు చాలామంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందుకు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే క్రిస్టియన్ మతాన్ని వ్యాప్తి చేయడానికి అని చెప్తున్నారు. అది కూడా ఒక కుట్ర. నేను ఒకటి అడుగుతున్నా, ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 10 కోట్ల మంది ప్రజలు గత 30 సంవత్సరాలను తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీలో ఎంతమంది దళితులు, బీసీలు, మైనార్టీలు ఉన్నారు చెప్పండి? ఎంతమంది అగ్రవర్ణాలు ఉన్నారు చెప్పండి? ఈ చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఆయనే చెప్పాడు. ఏం చెప్పాడు? నేను హైటెక్ ముఖ్యమంత్రిని, ఐటీ కనిపెట్టింది నేనే, ఐటీని తీసుకొచ్చింది నేనే. అంటే ఐటీ దేంట్లో ఉంటే, తెలుగులో ఉంటుందా, ఇంగ్లీష్లో ఉంటుందా? అంటే నువ్వు చేస్తేనేమో అదేంటి స్వర్ణాంధ్ర, మేము పరిపాలన చేస్తేనేమో బీహార్, నువ్వు చేస్తేనేమో హైటెక్, మేము చేస్తేనేమో ఏ కుట్ర. సో కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి. తప్పనిసరిగా మేము చెప్పేది ఒకటే, ఈ రోజున స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాలైనా కానీ డాక్టర్ భీమిరావు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు? ప్రొవైడింగ్ ది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్ అన్నాడు. ఎక్కడ ప్రొవైడ్ చేస్తాను మనం? మీరు తీసుకోండి ప్రైవేట్ స్కూల్స్. నాయి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నా కూడా నేను చెప్తున్నా, నేను గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా, గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నా, చదువుకోబట్టి స్థాయికి వచ్చాను నేను.
ఈ రోజున 98% ప్రైవేట్ స్కూల్స్లోనేమో నీ బినామీ నారాయణ వీటన్నిటిలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, 34% గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ ఉంది. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి దేనికి జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ గారి పిల్లలను మనవాళ్ళని చదివించుకుంటే కాదు, నా పిల్లలను మన వాళ్ళని చదివించుకుంటే కాదు. పేదవాడు, ఈ సమాజంలో నిర్లక్ష్యానికి గురిపడ్డవాడు, నిమ్మన వర్గాల వాడు, తాడిది బిడిద ప్రజానికి ఎవరవుతున్నారో, లక్షల రూపాయలు ఫీజు కట్టి ఎల్కేజీలో చేరాలని వాడు ఎవడున్నాడో వాళ్ళ కోసం ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్స్లో పెట్టి పేదవాడిని కూడా ఉన్నవాడితో పాటు సమానంగా తీసుకురావాలి. ఆనాడు అంబేద్కర్ చెప్పాడు, సమసమాజం రావాలి, నవ సమాజం రావాలని. ఎక్కడొచ్చింది చెప్పండి? పేదవాడు పేదవాడే ఉండిపోతున్నాడు. అమెరికా, లండన్, యూరోప్ వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? దళితులు ఎంతమంది ఉన్నారు? మైనార్టీలు ఎంతమంది ఉన్నారు? బీసీలు ఎంతమంది ఉన్నారు? అగ్రవర్ణాలు ఎంతమంది ఉన్నారు? అంటే అగ్రవర్ణాలు అగ్రవర్ణాలకు ఉండిపోవాలి, బీసీ బీసీ కింద ఉండిపోవాలి, ఎస్సీ ఎస్సీ కింద ఉండిపోవాలి, ఎస్టీ ఎస్టీ కింద ఉండిపోవాలి. కాబట్టి ఈ రోజున పేదవాడి కోసం పెట్టిన దాన్ని కూడా నువ్వు కుట్ర చేసి ఇదేది ఇంగ్లీషు పత్రికాధిపతి కూడా కొంతమంది రాస్తున్నారు. చాలా దుర్మార్గం. మీరు ఆలోచించుకోండి ఒకసారి, మీ మనవాళ్ళు కానీ మీ పిల్లలు కానీ వాళ్ళేమో ఇంగ్లీష్ మీడియం చదువుతారా? లేనివాడు అలా అని చవాలా? గవర్నమెంట్ స్కూల్స్లో పెట్టి ఆయన ఇంగ్లీష్ మీడియం పెట్టాల. గవర్నమెంట్ స్కూల్స్లో 15,000 స్కూల్స్ అడాప్ట్ చేసుకుని ఫస్ట్ ఫేజ్ కింద నాడు నోడి పెట్టి గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్ కానీ, టాయిలెట్స్ కానీ, ఫర్నిచర్ కానీ, ఫ్యాకల్టీని కానీ, అందరినీ కానీ ఇంప్రూవ్ చేస్తా ఉన్నాడు. అంటే ఒక రెవల్యూషనరీ ఆలోచన, ఒక రిఫార్మ్ చేసినప్పుడు వస్తే విమర్శలు. మేము భయపట్లాటికి మేము మాలో చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉంది. తప్పనిసరిగా ఈ పేదవాడు అందరితో పాటు సమానంగా బతకాలి, అందరికంటే ఎక్కువగా బతకాలి. ప్రపంచంలో ఎవడో గొప్పవాడు కాదు, ఓన్లీ అవకాశాలే వాళ్ళే గొప్పవాడు అవుతాడు వాడు ఎవడన్నా కానీ. కొంతమందికి అవకాశాలు వస్తాయి, కొంతమంది రావట్ల. అవకాశాలు లేని వాళ్ళకి అవకాశాలు కల్పించాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. దానికి కూడా వీళ్ళు ప్రతిదాన్ని విమర్శించడం, మతరంగు పొలవటం, కులం, అంతకుముందు కుల రాజకీయాలు చేశారు వంగవీడి మోహన్ రంగ వచ్చేప్పుడు, ఇప్పుడేమో మత రాజకీయాలు చేస్తున్నారు. అంటే కులమో మతమో ప్రాంతమో ఏది కావాలంటే అది. అంటే చంద్రబాబు నాయుడు గారు దేన్ని వదిలిపెట్టాడు ఆయన? నిన్నేమో మా చింతమనే ప్రభాకర్ని పరమాశ్రమానికి వెళ్ళాడు. చింతమనే ప్రభాకర్ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆ రోజు నువ్వు సరిగ్గా ప్రవర్తించుంటే, నువ్వు కంట్రోల్లో పెట్టుకుని చంద్రబాబు ప్రభాకర్ అవకాశం వచ్చేది కాదు కదా. నీకు అంత ప్రేమలో చంద్రబాబు ప్రభాకర్ అసలు మంత్రి ఎందుకు వెళ్ళావు నువ్వు? వెచ్చగొడవల్లో చింతమనే ప్రభాకర్ తయారు చేసిందే నువ్వు. చింతమనే ప్రభాకర్ వాళ్ళు ఇబ్బంది పడ్డానికి కారణం నువ్వు. ఇవాళ నేను ముసలి కదిరి కారుతున్నావు. ఎందుకని? చింతమనే ప్రభాకర్ 66 రోజులు జైలు ఉండటం వలన కొంచెం సంపతి వచ్చి ఉంటుంది, ఆ సంపతి కూడా వేరే వాళ్ళకి పోకూడదు, నాకే రావాలని. ఆయన మెంటాలిటీ ఏంటంటే చంద్రబాబు గారికి సక్సెస్ అయితేనే ఆయన వల్ల గెలిచినట్టు సీట్లన్నీ. మొన్న ఎమ్మెల్యేలు ఓడిపోయారు కదా, ఎందుకు ఓడిపోయారంటే ఎమ్మెల్యేలు అవినీతి చేశారని ఓడిపోయారని చెప్తున్నాడు మీటింగ్లో ఆయన. అంటే ఆయన వేరే వాళ్ళని ఓడవలేడు ఆయన, అది తప్పు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా అన్ని వర్గాలని, అన్ని మతాలను ఆదరించారు కాబట్టి, ధర్మం వాళ్ళ పక్కన ఉంది కాబట్టి. రాజశేఖర గారు చనిపోయి 10 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రి కాగలిగాడు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఇవాళ కులాన్నో మతాన్నో ప్రాంతాలు అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే సంవత్సరం జగన్మోహన్ గారు లేదు. 13 జిల్లాలండి, విజయనగరం పోయి కడపలో వచ్చింది 10 సీట్లు అనుకుందాం. మీరు ఆలోచించండి, మీరంతా మేధావులు కదా. విజయనగరం జిల్లాలో 9 సీట్లు ఎలా వచ్చిందండి? 13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చేయాలని అనుకుంటే రాజధాని మార్చేస్తానంటాడు, ఇంగ్లీష్ మీడియం పెడతానే క్రిస్టియన్ అంటాడు, అయ్యప్సం మాలేసుకున్నా చెప్పులు వేసుకున్నాం అంటాడు. ఏంటది అంటే విమర్శలు కూడా హద్దు పద్దు లేదు. ఇంకా అసలు నేను మాల తీసేసే వరకు మాట్లాడదు అనుకున్నా, నువ్వు అడిగా కూడా చెప్తున్నాను. నేను హిందూగా పుట్టాను, హిందూగా జీవిస్తాను, హిందూగా చచ్చిపోతాను. నేను రాజకీయాల కోసం మతాన్ని కులాన్ని మార్చుకునే వ్యక్తిని కాదు నేను. కాబట్టి దయచేసి అలా రోజు చూస్తున్నాం. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే, చంద్రబాబు నాయుడు కొన్ని ఆనందం పదవులు ఇవ్వాల్సి వస్తే గుర్తురాడు, వరలరామి గుర్తురాడు, అనురాధ గుర్తురాదు, ఒక బీసీ మహిళ గుర్తురాదు, ఒక ఎస్సీ లీడర్ గుర్తురాడు. రాజ్యసభ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎస్సీ నాయకుడు గుర్తురాకుండా అమ్ముకుంటాడు డబ్బులు అవృత్తి వాళ్ళకి. ఇవాళ అదే వరలరామి గారిని పెట్టి తిట్టిస్తాడు. ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి ఒక నాయకుడికి ఎదిగి రాష్ట్ర నాయకుడికి ఉన్నాడు, ఆయనతో తిట్టిస్తాడు. అంటే మమ్మల్ని రచ్చగొట్టి మళ్ళీ మేము ఆయన తిట్టాలండి. మళ్ళీ ఒక మహిళతో తిట్టిస్తాడు. ఆమె ఎమ్మెల్యే సిద్ధమంటే ఆ రోజు మహిళ గుర్తురాదు ఆయనకి. ఏమైపోయింది 5 సంవత్సరాలు మహిళ మర్చిపోయాడు ఆయన. ఇవాళ మళ్ళీ పాప మహిళతో బీసీ మళ్ళీ తిట్టిస్తున్నాడు. అంటే ఎంతసేపు అట్రాక్ట్, యూజ్ అండ్ త్రో, ఇది దిస్ ఇస్ ద పాలసీ ఆఫ్ చంద్రబాబు నాయుడు. దట్ ఇస్ నాట్ కరెక్ట్ బాబు గారు. ఎందుకంటే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన. ఇవాళ కొత్తగా రాజకీయాలు 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీ అంటారు. దయచేసి ఆ స్థాయిని, ఆ గౌరవాన్ని నిలబెట్టుకుండా ఎక్స్పీరియన్స్ని. రాజకీయాలు ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం, అది వేరే విషయం. కానీ ఒక మనిషి అన్నాక ఒక డిగ్నిటీ, ఒక డీసెన్సీ, డెకారం మెయింటైన్ చేద్దాం. రోజు టీవీలో చూస్తున్నాం
వాళ్ళు వీణ తిట్టడం వీళ్ళు వాళ్ళ తిట్టడం ఏంటండి ఇది? రాజకీయం తిట్టుకుంటున్నారా? మీ విధానాలు మీరు చెప్పండి, మా విధానాలు మేము చెప్తాం తప్పనిసరిగా. మా విధానాలు తప్పని ఉంటే రేపు ప్రజలు మాకు తీర్పిస్తారు. మనం మీకు తీర్పు ఎలా ఇచ్చారు? 23 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాల. సో కాబట్టి ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు, ఒక ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఇప్పటికైనా బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీలు, షరీఫ్ గారికి నంజాల లక్ష వరకు గుర్తురాలి, మైనారిటీకి మంత్రి వాళ్ళని. అసలు గిరిజనకి మంత్రి పదవి ఇవ్వకుండా 5 ఏళ్ళు గడిపిస్తావు నువ్వు, ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి రాజకీయం చంద్రబాబు గారు? సరే స్టార్టింగ్ స్టేజ్లో రైజింగ్ స్టేజ్లో ఎవరైనా చేస్తారు అవకాశం రాజకీయాలు. నువ్వు ఆల్రెడీ 70 సంవత్సరాల వయసు వచ్చింది, 3 సార్లు ముఖ్యమంత్రి చేసావు, 40 వేలు ఇండస్ట్రీ అంటావు, ఇప్పుడు అవసరమా అన్నీ? సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వయసులో నేను మీకంటే చిన్నవాడిని అవ్వచ్చు, అనుభవం చిన్నవాడిని అవ్వచ్చు, కానీ మీ వెల్వేషన్లో చెప్తున్నాను. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు చేయండి, భవిష్యత్ తరాలకి ఒక ఆదర్శవంతమైన మన రాజకీయాలు అందిద్దాం. ఈ రాష్ట్రం విడిపోయింది, ఆర్థిక ఇబ్బంది ఉంది మీకు తెలుసు, అది మాకు తెలుసు. దానికే ప్రతిదానికి మతాన్ని ముడిపెట్టడం, కులాన్ని ముడిపెట్టడం, ఈ బీజేపీకిను జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు తగ్గు వస్తుందా, మనం ఎప్పుడు వెళ్ళి సంఖ్యలు దూరిపోదాం చూడటం ఏంటది? మొన్నటిదాకా నువ్వే ఎందుడు అసలు మోడీ అంత దుర్మార్గుడు ఏడన్నావు, అమిత్ షా అంత దుర్మార్గుడు ఏడన్నావు, అయిపోయింది 5 నెలలు అవ్వకుండానే నువ్వు మళ్ళీ మార్చేసి ఆయనతో పాటు మళ్ళీ కొత్తగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు జాయిన్ అయ్యాం. ఈయన అమ్మాయికి పవన్ కళ్యాణ్ తెలియదు రాజకీయాల గురించి, సినిమాలో యాక్ట్ చేస్తాను అంత అనుకుంటున్నాడు కదా ఆయన. సార్ నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు గారికి అందరికంటే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు నువ్వే, రాష్ట్రంలో ఒప్పుకుంటున్నావు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే ఒప్పుకుంటున్నావు, 40 ఏళ్ళు నిరసిస్తుంది ఒప్పుకుంటున్నావు, అలాంటి వ్యక్తి నువ్వు ఎలా ఉండాలి? కాబట్టి దయచేసి ఇంకా ఎనకటి రోజుల్లో అవన్నీ ఒక ఊళ్ళ మన విలేజ్లో ఒక గ్రామస్థ నాయకుడు ఉంటాడు కదా, ఏది మన ఎస్సీఎస్టీ కేసు పెట్టించడం, ఇబ్బంది పెట్టడం, ఈళ్ళతో తిట్టించడం, లేడీస్తో తిట్టించడం, నువ్వు ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఒక జాతీయ స్థాయి నాయకుడు అని చెప్పుకుంటావు, జాతీయ నాయకుడు పార్టీ అని చెప్పుకుంటావు, ఇదా నువ్వు చేసే రాజకీయాలు. కాబట్టి దయచేసి మీరు అబ్జర్వ్ చేశారు లేదో, చంద్రబాబు గారు 100 సార్లు మాట్లాడితే జగన్మోహన్ గారు ఒకసారి కూడా మాట్లాడలేదు, ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నాడు, అదే నాయకుడి లక్షణం. కాబట్టి మీరు విమర్శించండి తప్పులు, ప్రతిపక్షం ఉన్నారు మమ్మల్ని పొగడమని కోరట్లేదు, మేము సహేతుకుని విమర్శలు చేయండి, మా తప్పులు ఎక్కడ చూపించండి, తప్పనిసరిగా మీరు సరిదిద్దుకుని సరిదిద్దుకపోతే ప్రజలు సరిదిద్దుతారు మమ్మల్ని. బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ ఏంటంటే, ఇదే ప్రజలు తీసుకెళ్ళి అందరం ఎక్కిస్తారు, అదే పదాలు దొక్కుతారు. కాబట్టి మేము 5 ఏళ్ళు ఎంత జాగ్రత్తగా చేయాలో, ఎంత ఇదిగా చేయాలో మా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మాకు ఆదేశాలు ఇస్తుంటారు. ఒక అవినీతి రహితంగా పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నాం, రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మేము పరిపాలన అందజేస్తున్నాం. ఆయన మాకు మీటింగ్లో కూడా ఎప్పుడు చెప్తుంటారు, మీరు కక్ష సాధింపు చర్యలు కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టే పనులు కానీ ప్రభుత్వం చెడ్డ పేర్లు తెచ్చే పని చేయొద్దు, మిమ్మల్ని కూడా ఎన్నో రకాలుగా టెంప్ట్ చేస్తుంటారు, డబ్బులు ఇస్తాం, కాంట్రాక్టులు ఇస్తాం, ఇస్తామని, దాంతో మీరు మునిగిపోతారు, నేను మునిగిపోతాను చెప్తాడు ఆయన. హీఈస్ వెరీ కేర్ఫుల్, ఎందుకని ఆయన రైజింగ్ ఒక పొలిటీషియన్, ఆయన ఫస్ట్ టైం సీఎం అయ్యాడు, మళ్ళీ సీఎం అవుదాం అనుకుంటున్నాడు, రాజకీయాలు రానిద్దాం అనుకుంటున్నాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్గా వెళ్తున్నాడు ఆయన. అవన్నీ నువ్వు మర్చిపోయి నీకు ఎంతసేపు అసూయ ద్వేషంతో, ఓకే మనిషి నాకు అసూయ ఉంటుంది, దానికి కూడా హద్దు ఉంటుంది, హద్దులు దాటిపోయే విధంగా ఈ రోజున మొన్నదాకా ఇసుక అన్నాడు, ఇంగ్లీష్ అన్నాడు, ఇప్పుడు మతం అంటాడు, ఇవన్నీ మంచిది కాదు మన రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి. తప్పనిసరిగా మేధావులు కూడా విద్యను కూడా ఆలోచించాలి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మీ గురించి అలా మాట్లాడటం అది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, ఓ చిన్నప్పుడే చేశాను అయిపోయింది. మీరు మిగిలిన వాళ్ళకి నలుగురికి ఇదిగా ఉండవలసిన వ్యక్తి, ఎక్కడ నాకు ఇదవుతుంది అనేది, ఇంకా 5 ఏళ్ళు ఉంది టైం, ఓపిక పట్టండి. కాబట్టి దయచేసి ఈ మతం కులము ప్రస్తావన తీసుకురావద్దు. వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని మతాలని అన్ని కులాలని సమానంగా ఆదరించే పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మతాలని అన్ని కులాలని అన్ని ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి చేయాలనుకునేటువంటి వ్యక్తి. మీరు చెప్పండి, ఇప్పుడు అమరావతిలో డబ్బులు పెట్టేస్తామండి, విజయనగరం వద్దా? విజయనగరం అత్యంత అనుకుంటున్న జిల్లా, కేంద్ర ప్రభుత్వం అది కాదు, మరి 99 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. శ్రీకాకుళం వద్దా? కంచుకోట కదా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలంటే తెలుగుదేశం పార్టీ కంచుకోటలో, అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారికి 100% ఇచ్చారు సీట్లు. విశాఖపట్నంలో 11 సీట్లు ఇచ్చారు, 3 ఎంపీలు 3 గెలిచారు. సో జనరల్గా మీరు ఏమనుకుంటారు, వైఎస్ఆర్సీపీ అంటే ఏదో రాయలసీమ లేదా నెల్లూరు బాగుంటుంది? సో ఆయన 13 జిల్లాలు అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా పాలిటిక్స్లో రూమర్స్ స్పెక్యులేషన్స్ అన్నీ ఎప్పుడు ఉంటాయి. కాబట్టి ఆయన విషన్ ఇది, 13 జిల్లాలను అభివృద్ధి చేయాలి, అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలి, అన్ని కులాలను అభివృద్ధి చేయాలి, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, వాటికి కట్టుబడి ఉన్నాడు, తప్పనిసరిగా చేస్తాడు.
కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇసుక లాంటి ఇబ్బంది మనకు వచ్చింది వరదల వల్ల, వీటి వల్ల వాటిని అధిగమిస్తాం. అలాగే మేము కూడా ప్రతిపక్షాన్ని కూడా గౌరవిస్తాం. సహేతుకమైన సూచనలు సలహాలు ఇవ్వండి, మీరు కూడా మమ్మల్ని గౌరవించండి. పరస్పరం గౌరవించుకుందాం, పరస్పరం సహకరించుకుందాం. ఎవరు రాజకీయాలు వారు చేసుకుందాం, ఎలక్షన్లప్పుడు ఎవరు బలమైన చూసుకుందాం. ప్రజలు నిర్ణయిస్తారు అంతిమతిగా హూ ఈజ్ అ విన్నర్, హూ ఈజ్ అ లూజర్. ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మేచర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.